MNRGS संबंधी वाटी अनुसंधान चेल अड़क इवन जगे पनी एडुकेशन संबंधी निधुनायो दलाटो वाट तपन स विनियोगी कस्तूरबा पाठशाल मंत्री आलोचन तो पेटिंदी अम्मायल की और समग्रम विद्य इच्छे विधा और व्यवस्थीकृत हास्टल्स जरूर इटी मैं एक्को सहित अवसर लेकिन దానికి నిదులు శాంక్షన్ చేసి కలెక్టర్ వాళ్ళ దగ్గర ఉండే అడిషనల్ దీంట్లో శాంక్షన్ చేసి అన్ని చోట్ల కూడా అమ్మాయిల టాయిలెట్స్ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇదేని కాదు, దీని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మామూలుగా సర్వశిక్ష అభియాన్ సంబంధించిన నిదులు ఏవైతే ఉన్నాయో చాలా స్కూల్ సంబంధించి అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ బాత్రూమ్స్కి అయితే 100%, ఎక్కడ బాత్రూమ్ లేని ఊరే ఉండకూడదు అనుకున్నాం. మా అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ లేకుండా ఉండటం అనేది చాలా దారుణమైన విషయం అని విషయం చెప్తున్నాను. కనుక మొత్తం ఓడిఎఫ్ అయ్యింది, చాలా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ అయ్యింది. దేశవ్యాప్తంగా సాచురేషన్ అంటే ఎక్కడో కూడా టాయిలెట్స్ లేని గ్రామం లేదు అని చెప్పి, అటువంటి హాస్టల్ లేదని చాలా దురదృష్టకరం. కేవలం ఇదే హాస్టల్ అని కాదు, మీరు కానీ ఒకసారి బాగా మన అందరూ కూడా ఎక్కువగా వెళ్ళి అరకు విశాఖపట్నం ప్రాంతంలో అరకు డిగ్రీ కాలేజీకి వెళ్ళండి. అరకు డిగ్రీ కాలేజీల్లో టీచర్స్కి లెక్చరర్స్కి అమ్మాయి లేడీ టీచర్స్ కూడా బాత్రూమ్స్ లేవు, దాన్ని తాళం వేసింది ఎందుకంటే పాడైపోయింది. సో ఆ విధంగా అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో డిగ్రీ కాలేజ్ యొక్క స్టాఫ్ ఉన్నారు, పిల్లలైతే మీరు చెప్పనక్కర్లేదు. సో ఆ విధంగా ఇంకా అంటే మనం అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టాలనుకున్నాం, మిగతా పెట్టాలనుకున్నాం, కానీ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో లేవు. ఎందుకంటే అక్కడ రన్నింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ అని, బోర్ ప్రాబ్లమ్స్, దాన్ని రిపేర్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఒక అస్తవ్యస్త విధానం నడుస్తుంది రాష్ట్రంలో. ఆ విధంగా ప్రముఖమైన దేశ రాష్ట్రంలో అనేక డిగ్రీ కాలేజీలో 9వ స్థానంలో ఉంది ఇది అరకు డిగ్రీ కాలేజ్. కావాలంటే మీరు చూడండి, ఆ విధంగా ఇమేజ్ని మేము వెళ్ళటం జరిగింది. ఆ విధంగా ముందు టాయిలెట్ నిర్మాణం, అందరికీ వసతులు కల్పించడం, దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో పెట్టే విధంగా ప్రయత్నం చేస్తే ఇటువంటి పరిస్థితి రాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎవరైనా అయ్యే అవకాశం ఉంటుంది, ఒక సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. ఆ విధమైన ఒక భూమికి కలిగిన పార్టీ, ఇటువంటి పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేదని మా అభిప్రాయం. కనుక అటువంటి పార్టీలో ప్రజలందరూ రావాలి, చేరాలి అని చెప్పి మేము కోరుకుంటాం. అంటే జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తుంది, జనసేన మద్దతు కూడా తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉంటుంది. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం, ఆ విధంగా మాట్లాడటం కూడా జరిగింది. జనసైనికులందరూ కూడా పనిచేయాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది, త్వరలో ఆ ప్రకటన కూడా వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది, ఆ విధమైన అభిప్రాయంతో మేము ఉన్నాం. ఆ విధంగానే ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నాం. గతంలో దానికి ముందు 1967 గణపతి రాజు అత్యుత్తరామరాజు గారి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎన్నిక గెలవటం జరిగింది. అప్పటి నుంచి అప్రతిహాతంగా తర్వాత 1974 నాన్నగారు పివి చలపతిరావు గెలవటం జరిగింది, 1980 నాన్నగారు గెలవటం జరిగింది, 1985 సభ రద్దయింది. అంటే కంటిన్యూస్గా ఇది జనసంఘ్ భారతీయ జనతా పార్టీ సీట్ అని మనం గమనించాలి. 2007 కమ్యూనిస్టులు గెలవటం జరిగింది. అలాగే మొన్న బీజేపీ తిరిగి, అంటే ఏదైతే మా హోమ్ గ్రౌండ్ దాన్ని తిరిగి మేము కైవసం చేసుకున్నామని భావిస్తున్నా, టీడీపీ యొక్క పొత్తు తప్పనిసరిగా ఉపయోగపడింది. అదేవిధంగా మా పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీకి సంబంధించిన అలాగే మా వివిధ క్షేత్రాలు ఆర్ఎస్ఎస్ మిగతా జాతీయ భావాలు కలిగిన సంస్థలన్నీ కలిసి పనిచేస్తాం. దీంట్లో దీని ప్రత్యేకత అది, ఆ విధంగా ఎవరైతే వ్యవస్థాగతంగా నెట్వర్క్ కలిగి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయగలుగుతారో ఆ విధంగా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడు 1967 భారతీయ జనసంఘ పరిస్థితి మీ అందరికీ తెలుసు, అప్పుడే గెలవగలిగాం. సో ఆ విధంగా ఒక ఈ వ్యవస్థ ఏదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీకి ఒక మంచి వ్యవస్థ ఉంటుంది, ఆ నెట్వర్క్లో మేము వెళ్తాం. డబ్బు ప్రమేయం లేకుండా వ్యక్తిగతమైన రిలేషన్తో ముందుకెళ్తాం. అలాగే గత 8 సంవత్సరాలు బట్టి ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా మన ప్రాంతానికి చేసిన ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక రకాల విషయాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ విధంగానే గెలవాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా మా స్వశక్తితో మా కార్యకర్తల యొక్క అండా దండతో వెళ్ళాలనుకున్నాం. అలాగే నాన్నగారి పైన ఉన్న అభిమాన ధనం ఏదైతే ఉందో దాన్ని కూడా ఉపయోగించుకొని ఆ విధంగా ఎన్నికల విజయ తీరాలు చేరుతామని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నాం.